తో వెనకలికి డబ్బులు వసూలు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇటువంటి సంఘటనలు మళ్ళీ తలెత్తినప్పుడు ఇక్కడ మేము ఏమి ఇబ్బంది పడుతున్నామో అదే ఇబ్బంది కూడా అవతల వాళ్ళు పడాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి మీరు సరైన పద్ధతుల్లో బిజినెస్ చేసుకొని ఏదైనా సరే ఇరు వర్గాలు బాగుండాలి అనే ఆలోచనలు చేసుకుంటూ మనం ముందుకెళ్తేనే ఒక బిజినెస్ అనే దాన్ని మనం నిలబెట్టుకోగలుగుతాం. ఈరోజు ఉన్నటువంటి మేము అప్పులు ఏమో డబ్బులు కట్టే కట్టడి మీకు తీసుకొని మేము చీరలు ఎత్తియమంటే అక్కడ మీరు షాపులు నడుపుకోలేని పరిస్థితి. కాబట్టి ఏదైనా సరే ధర్మవరానికి ఎప్పుడు ఇటువంటి చెడ్డ పేరు లేదు. ధర్మవరంలో బిజినెస్ చేసిన వాళ్ళకి ఇటువంటి ఎప్పుడు ఇటువంటి చెడ్డ పేరు లేదు. దయచేసి అటువంటి చెడ్డ పేరు రాకోకుండానే ప్రయత్నించాలని ఆలోచన చేస్తున్నాం. మరి ఇక్కడ ఉన్న చేనేత రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, మగాలు నేసేవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అవ్వాలా. ఏ ఇష్యూ వచ్చినా అసోసియేషన్లో తెలియజేయాలా. మా నుంచి ఎటువంటి హెల్ప్ కావాలన్నా, అర్ధరాత్రుల్లో కావాలన్నా మీ నుంచి ఒక పిలుపుకు దూరంలో మేము ఉంటాము. కాబట్టి ఒక మీరు ఏ విషయంలో మీరు అడిగినా ఏ టైంలో అయినా సరే మీకు సహకరించి మీతో పాటు నిలబడి మీ వెంట నడవడానికి ఖచ్చితంగా మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. నెక్స్ట్ రేపు పొద్దున వచ్చే సమయంలో కూడా దీని మీద చట్టపరంగా కూడా ఒక మెరుగైన చట్టం వచ్చేటట్టుగా, ఎందుకంటే ఇది ఒక మన ధర్మవరం సంబంధించిన సమస్య కాదు, రాష్ట్రంలో చేనేతలు ఎక్కడున్నా ఈ సమస్య అనేది ప్రతి ఒక్క చోట తలెత్తుతాను. కాబట్టి దాని మీద కూడా ఒక చట్టం కరెక్ట్గా ఉండేటట్టుగా, దీని మీద ఒక సపరేట్ యాక్ట్ ఏదైనా తీసుకొని వచ్చి ఆ యాక్ట్ ప్రకారం ఇట్లాంటి డబ్బులు ఎగరగొట్టిన వాళ్ళు లేకుంటే ఈ రకంగా మిస్బిహేవ్ చేసిన వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళ మీద యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునేటట్టుగా గవర్నమెంట్ తరఫున రేపు పొద్దున పోరాడతామని, ఖచ్చితంగా అటువంటి యాక్ట్ తీసుకురావడానికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కూడా అడిగి రేపు పొద్దున గవర్నమెంట్ రాగానే యాక్ట్ కూడా తీసుకొని వస్తామని చెప్పి కూడా కరాఖండిగా నేను తెలియజేస్తున్నాను.